Hi sir, I am Ramesh Singh, native Vijayawada, Bhavanipuram. Actually, I am facing some testicle problem. On that time, I am tour Goa. Goa lillapu, adakkada doctor garu chusi neeku ippudu urgent Goa avasarama, neeku testicle baga dabbindi, neeku sugar undi. దట్టు నువ్వు ఎకోస్పిన్ టాబ్లెట్ వాడటం వల్ల బ్లడ్ ఆగట్లేదు, నువ్వు ఇమీడియట్ అర్జెంట్ విజయవాడ వెళ్ళిపోయి సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారు. మిస్టర్ రవిశంకర్ సార్ అడ్వైజ్ ఇచ్చారు. రవిశంకర్ సార్ నేను కలిసినప్పుడు టుమారో యూ అర్జెంట్ జాయిన్ అని అప్పుడు ఆ టైంలో నాకు చెకప్ అన్నీ జరిగింది బాగా. ఆ చెకప్ లో నాకు మెయిన్ ఏంటంటే రెండు టెస్టికల్ పాడైపోయి తీసేయాలి అన్నట్టు మాట్లాడారు. అనుకోకుండా ఐ గాడ్ గ్రేస్ రవిశంకర్ గారు ఇదిన వల్ల నాకు సింగిల్ టెస్టికల్ తీయడం జరిగింది. ఈ రమేష్ గారు ఒక డయాబెటీస్ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నారు. ఆయన తర్వాత ఆయనకి సడన్గా రెండు వృషణాల్లో వాపు మరియు జ్వరంతో నా దగ్గరికి రావడం జరిగింది. ఈయనకున్న ప్రాబ్లంకి బైలేటరల్ ఎపిడిడిమో ఆర్కైటిస్ విత్ బైలేటరల్ పయోసీల్ అంటాము. అంటే ఈ ఇన్ఫెక్షన్ యూరిన్లోంచి ఇన్ఫెక్షన్ అనేది ఈ వృషణాలు టెస్టిస్లోకి వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి దాని చుట్టూ అనేది చీమ్ అనేది చేరుతుంది. దీన్ని బైలేటరల్ ఎపిడిడిమో ఆర్కైటిస్ విత్ బైలేటరల్ పయోసీల్ అంటాం. ఈ కండిషన్లో బాడీ అంతా కూడా ఎక్కువ చీమ్ కణాలు అనేది స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ అంటాము. అలాంటి సిచ్యువేషన్లో ఆయన రావడం జరిగింది. ఆయనకున్న ఇన్ఫెక్షన్ని వివిధ రకాల యాంటీబయాటిక్స్ ద్వారా మరియు ఆయన షుగర్స్ని చాలా హైగా ఉన్న షుగర్స్ని తగిన ఇన్సులిన్ తగినంత మోతాదులో ఇచ్చి కంట్రోల్ చేస్తూ ఈయనకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో ఈ వృషణాలు అనేది పూర్తిగా డ్యామేజ్ అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ చీము వల్ల ఇన్ఫెక్షన్ వల్ల పూర్తిగా డ్యామేజ్ అయితే ఈ వృషణాలని రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈయనకి రెండు పక్కల వృషణాలకి ఇన్ఫెక్షన్ ఉండడం అనేది కొంచెం అరుదైన విషయము. ఈయనకి రెండు పక్కల ఉన్నందువల్ల రెండు సైడ్లు కూడా ఆపరేషన్ చేసి ఒక సైడ్ని సేవ్ చేయగలిగాము. ఒక సైడ్ వృషణం మాత్రం పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల తీసేయాల్సి వచ్చింది. ఒక సైడ్ వృషణం సేవ్ చేసి ఈ ఇన్ఫెక్షన్ని పూర్తిగా రిమూవ్ చేసి కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత ఆయన యాంటీబయాటిక్స్ మరియు డైలీ డ్రెస్సింగ్ అండ్ ద్వారా ఆయనకున్న ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గడం జరిగింది. ఈ షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఏ విధమైన చిన్న ఇన్ఫెక్షన్ అయినా సరే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించి ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే అడ్వాన్స్డ్గా ప్రాబ్లం వచ్చి పూర్తిగా ఆర్గాన్ రిమూవ్ చేయాల్సిన అవసరం వరకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఆ టైంలో రోసిరెడ్డి గారు సిస్టర్స్ అందరూ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి నాకు చాలా ఒక లైఫ్ని ఇచ్చారు. నేను ఇంత ఈజీగా ఉంటాను, నాకు 15 డేస్లో షుగర్ పేషెంట్కి అంత తొందరగా క్యూర్ కాదు, కానీ వితిన్ 15 డేస్లో నాకు మొత్తం క్యూర్ అయ్యి చాలా బాగున్నాను. థ్యాంక్స్ టు మణిపాల్ హాస్పిటల్.